మరి నువ్వు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తలేవు, నాకు మనసులో పడతలేదు, అందుకే అంచనా. కాదు బేబీ, నువ్వు రెండు రోజుల నుంచి కనబడతలేవు, మంచిగా అనిపించలేదు. అయితే నేను కూడా కోసుకొని చేస్తా, నాకు నువ్వు కావాలి బేబీ. నువ్వు ఎందుకు వచ్చినవి? మాన ఫోన్ అని చెప్పిగా నీకు కొద్దిగా ఓడ్చుకో, ఒక వారం రోజులు దాకా నీ దండం పెడితేనే నువ్వు. వారం రోజులా బేబీ? నువ్వు లేకుంటే నేను ఉండలేను వారం రోజులు. నీ కూడా చచ్చిపోవాలంటుంది నాకు కూడా. మరి ఎట్లా కొద్దిగా ఓడ్చుకోవాలి? నేను ఓడ్చుకోను బేబీ, నువ్వు అంటే నాకు ఇష్టం. మళ్ళీ గట్లే అంటే ఏంది నువ్వు? చచ్చిపోతా నీ జయంగా. నాకు చచ్చిపోలేదా? నువ్వు కావాలి బేబీ. నువ్వు ఏడవకే ఆగే, నువ్వు ఏడవకే నువ్వు. అయ్యో ఇగో ఇంకో వారం ఆగు, అరగంట ఫోన్ చూస్తాం, మాట్లాడదాం. నేను నా ఇప్పుడు ఏడు అంటున్నా ఫోన్ మామాడు సాఫీ ఇస్తాడు, ఇచ్చుడు కాదు. నేను ఉంటే ఇన్నే. నువ్వు ఇన్ను అనుకో, నిన్ను ఇద్దరు కలిసి పోలీసులు వేసుకోపోతారు. నువ్వు ముందే నీకు 15 నిండదే. ఏం మనిషి నాకు అర్థం కాను. ఏం కాదు బేబీ, మళ్ళీ ఏం కాదు అంటే ఏమరా నీకు? మరి అమ్మా ఇంటికి పోదాం. నా బుజ్జి కాదు, నా బంగారు కొండ కాదు, జర పోయే బాంచిన కొద్దిగా. సరే నువ్వు చెప్తాను కాబట్టి పోతానా. మనకట్టు టైం వస్తుంది, మంచిది పని చెప్పు. సరే మనకంటే ఒక రోజు టైం వస్తుంది. ఆ దేవుడు చూస్తారు మీకు వెళ్ళి ఇటుకి ఎందుకు పోదా? నేను లేనా? బాయ్. Acho chango e ఇప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా ఎగ్జైటింగ్ గా చేయడానికి నియానోనే బిగ్గెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ వెబ్సైట్ అదే కిలాడి. ఇందులో ఐపీఎల్ మీద ప్రొడక్షన్ చేసి డబ్బులు అయితే ఎంపయ్యచ్చు. మళ్ళీ దీనిలో ఐపీఎల్ ఫైనల్ టికెట్లు, iPhone 14, ఆపిల్ ఇయర్ ఫోన్స్, ఇంకా మన ఫేవరెట్ క్రికెటర్ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా పొందొచ్చు. ఇల్లు మళ్ళీ ఇంటరాక్టర్ ఆఫర్ కింద అయితే 1300% బోనస్ కూడా ఇస్తున్నారు. ఇలా మళ్ళీ 30 మినిట్స్లో బీజే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ 30 మినిట్స్లో కాకపోతే ఎక్స్ట్రా 20% బోనస్ కూడా ఇస్తున్నారు. మళ్ళీ ఈ లోకల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది, ఏంటి అంటే తెలుగు, తమిళ్, కన్నడ. ఇంకెందుకు లేటు, డిస్క్రిప్షన్ యాప్ యొక్క లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోరి. అవునా అన్న, ఇంకా నిబ్బి పోరేమో కథలు పడుతున్నాడు. అరే నీకు తెలియదా నిబ్బా? దాని పేరు నిబ్బి కాదురా, పీనుగు. పీనియానల్లా చచ్చిపోతారట ఇద్దరు కలిసి. ఆడ తిరుపతి గడ ఇంటలేడు, అది ఇంటలేదు. నీకు అసలు ముచ్చట చెప్తిను, ఈ తిరుపతి గడలో అన్న ఫోన్ గుంజుకున్నాడట. ఆడు మూలకు ముగెత్తం వేసి నేను చచ్చిపోతాను ఏడుచుడు, నేనే ఏమైందిరా ఎందుకు ఎడుతున్నాను పోతే నీ ఫోన్ ఇస్తావయ్యవా అని ఫోన్ చేసుకున్నాడు. ఓలకే ఆ పీనుక్క. అరే వాళ్ళు ఇద్దరు మోపారు అంతకు తగ్గ బొంత. ఆడైతే మొత్తం చచ్చిపోతాడట, ఆడు మన పిసోని ఎక్కురుకుతుండు. అది పిసదంటే ఇది పిసోడే. నాకు తగ్గట్టు దొరికింది. మరి మన గడ్డి కుప్పకాడేమో అయిందట. ఏమోరా మరి నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నువ్వు వడ్డీదావు అన్నది ఆ తిరుపతి అన్న గడ్డి కుప్పకాడేమో ఏం చేసిండో, పొరాలు లాస్ట్ కచ్చి బయరిచ్చిర్రు. నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? చూసినావురా? నేను మా బాయ్ గడ్డ నుంచి చూసిన మొత్తం. అవునా? అరే అయితే ఏమైందంటే చెప్పన్నారా? అరే నేను పోతరా పోతరా అన్నాడు. పో వారి కంకుపోవాలని నేనైనా నేను ఒడ్డు మీద కుక్కొని నేనున్నా. అయిన పోరాలు వచ్చిర్రా, ఇటు కంకు లేపితే సెరో దెబ్బ వేసుకున్నాడు, తిట్టుకున్నాడు. ఆయన పోరాళ్ళు వచ్చినాక నేను వెనుకనే ఉరికిన రాటు. నీ టాలెంటే నువ్వు. ఇక సోపతాన్ని వెళ్ళిపోయేసిండ్రా అక్క, నాడు గట్లే ఎత్తరా అనుకోలే. కొద్దిగా మెచ్యూర్డ్ అయితేనే ఏదోటి చేసుకును. అది నిబ్బా నిబ్బి లెక్కలేనా ఏం చెప్తారే? ఆడు గంతేరా, సెప్ తినడు చేతులు ఉన్నాడు, ఆడు కూడా పిసోడ్ అయిపోయాడు. గంతే ఆగు. ఓ పోరికి పిసినామన్నా గాడిది గాడి ఉంది, టైర్ కొట్టుకుంటా చిన్న పోరాన్ లెక్క. ఇంకా ఇది కాదు మన కట్టవాటి గిట్ల గీసుకుంటా. పోరా కట్టె కాదు, ఒక టైర్ చూడు, ఒక పోరాన టైర్తో అన్నారు ఇప్పుడు. హే హాయ్ నిబ్బమ్మ, మీ నిబ్బయ్యాడి. పోరి పోరడా ఏమో అంటాను. ఏ నేనేమన్నా మీ బాయ్ ఫ్రెండ్ ఏడాని ఇంగ్లీష్లో అడిగిన. ఏ పోడా నీ కట్టుకుంటురాదు కారా,
కుత్తా పోయడానికి వెళ్తావు? అది పీనిగానే తెలుసుండగా కుత్తా తిట్ల పడతా కుత్తగా పోయగలను. మీకు బాగా అయితే అని చెప్తానా, పీను అంటే ఏంటిదో నాకు తెలుసు, నేను చచ్చిపోయినా. మరి పీనిగానే నువ్వు పీను కానపోతే ఏమని అంటావు? మళ్ళీ అట్లా అన్నావు అనుకోని కోసుకొని ఇక వేడవాడతానే కోసుకుంటా. మొన్న మీ బాయ్ ఫ్రెండ్ అంటే కోసుకుంటావు, ఇప్పుడు ఇక్కడ కోసుకుంటావు. మళ్ళీ గడిగుప్ప కాడ కూడా మొన్న కోసుకుంటా అన్నది చేపిసది. అయితే కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటుండు మరి? మా బాయ్ ఫ్రెండా, వారం రోజులాక కలవకన్నాడు చూడకన్నాడు, అందుకే మా బాయ్ ఫ్రెండ్ మాట మీద ఆడుకుంటానా తైరాట. ఇది వారం రోజులాక కలవకన్నాడా? నీకు అసలు ముచ్చట తెలుసా? మీ బాయ్ ఫ్రెండ్ ఏ రోజులాక కలవకంటే వాళ్ళని ఊడుకున్నాడు తెలుసా నీకు? ఫోన్ మాట్లాడుతుండు, మొత్తం వేరే వేరే ఎత్తుండు. నిజమా? అందుకని నేను రోజుల తర్వాత కలుస్తా అన్నాడు. అమ్మో దొంగ పడుకోగాడు, కంత పని చేసిండా. అయితే నేను చత్తా కాదు, ఆయన చంపినాక నేను చత్తా. మళ్ళా నేను చెప్పిన చెప్పకు. చెప్పకోపు టైరట్ ఆడుకోపు. మంచిగా ఆడుకోవాలి కానీ కుద్దేవు, యాక్సిడెంట్ అయితే నిజంగానే కూడిండా తిరుపతి అన్న. అరే నేను అట్టి చెప్తా అంటే నిజంగానే కూడిండ్రా ఓలని. నీకు తెలియదా ఇంకా గడ్డ కింది ఫోన్ లేదా? ఓ దాంతో ఫోన్ల మీద ఫోన్ మాట్లాడుతుండు, మొత్తం ఆగమం అవుతుండు. నిజం అవద్దని చెప్పాక నిజం చెప్పు. అరే నిజం రా, ఎందుకురా నువ్వు గంత కింది మీద అవుతున్నావు? నువ్వు అది మొన్నట్రాక నా లవరేనే, ఫోన్ చేస్తలేదు ఏం చేస్తలేదు. గది నీ లవరా? అది కూడా అదే కారా పీనిగా కారా అది కూతా? అసలు ఏమైంది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? దగ్గరికే నాకేమందు, నేను చచ్చిపోయిన అనుకో. భగవంత అదిపతి, దాని ఎందుకు మాట్లాడుతున్నాను నేను నీతో? నాకు అన్ని తెలుసు, నువ్వు వేరే పొరతో మాట్లాడినాను, అందుకే నన్ను వారం రోజులు మాట్లాడక దూరం పెట్టినావు కదా, నాకు అన్ని తెలుసు. అరే నువ్వు నాకు నువ్వే ఎక్కువ, ఇంకో తానే నా ముఖానికి. మళ్ళా హలో బేబీగా. ఏమో చంపుతావే మరి చంపుతా. హలో బేబీగా, ఇంకో నిన్ను చంపినే చేస్తా. నీ అక్క నన్ను ఎంతరం చేస్తావే? ఇవరకు ప్రేమ గురించి మాట్లాడినా మనకట్లాడడం అతను చంప చంపుతా నీ. హలో బేబీ, నీ అక్క నువ్వు బరబడ టైంకి పోసినవే, నాకు చెప్పలేవు. రెండో నాకు ఫోన్ పేలా చెప్పులు వంకుంటా పోయి. నేను ఈ అనికెత్తా అబ్బా నీ బాంచనే, నీ కాలుముక్తనే, నీ దండం పెడితేనే కొద్ది కొట్టే 200 కానీ. నేను ఇయ్య బేబీ, నీకు అదేదో ఉన్నది కదా దాన్ని అడుక్కపో. నీ అక్క ఉరకే, నీ అక్క దాక నీకు అంగడి కుదిరం కుత్తా పిచ్చిపోటీ. నీకు ఎలా అనిపిస్తున్నా నేను తలకే ఉందా నీకు ఏమన్నా? హలో ఉన్నావా పేనవే? ఆ బేబీ నాకు పిచ్చి ఏడిపోతుంది, చచ్చిపోయంటే ఏడిపోతుంది బేబీ. కాదే నేను చెప్తాను, ఏడిపోతే ఏతే సంపాన మంది చంపు దా బేబీ. నేను పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదురా. కాదు నీకేం బాధనే, బగ్గది నిలకడం అనక చూడు, నీ గిన్నె రంగులోనే తిన్నే నిలకడమన్నా. ప్లీజ్ గారు ఉన్నది అది కొట్టు ప్లీజే, ప్లీజ్ ప్లీజ్ కొట్టు. ఆయన నీకు అడుగుతున్నది కదా దాన్ని అడుక్కపో, ఊక నన్ను ఎందుకు అడుగుతానవురా? ఆయన నీకు అది ఎట్లా నచ్చింది? ఏ బోటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరి గురించి మాట్లాడుతున్నావే? నిన్ను లగ్గం చేసుకుంటా అనుకున్నానే, నీ లేనని వాడుతున్నావేందే అదే అవుతుంది నాకేం తెలిసే. హలో బేబీ, నిన్ను లగ్గం చేసుకుందామని నిన్నటి దాకుండే, కానీ అంది లేదు. ఏ బోటి ఎవడేసుకుంటాను నేను, కాకపోతే ఎవడత్తా నీకోసం? ఏం మాట్లాడుతున్నావే? ఏ బొడ్డి 600 ఆరైనా లగ్గం నిన్నే వేసుకుంటా. నువ్వు ఆల్రెడీ ముట్టుడైనావు బేబీ. ఓ బొడ్డి ముట్టయితే ముట్టండి అనుకో, ఇంత గంగలు ఇంట్లో కోతా.
ఏం మాట్లాడుతున్నావే? నువ్వు దాని మాటలు పట్టుకొని బాగా మారిపోయినావు బేబీ. నువ్వు ఫస్ట్ ఇట్లా మాట్లాడినావా నాతో? మంచిగా మాట్లాడుతుంది మారిపోయినావు బేబీ. మాట్లాడుతా మాట్లాడుతా అంటున్నావు, మాట్లాడతా నువ్వు ఏతవే? ఇంతలేంద నాకు పీకిలాట అసలు. సరే బేబీ, నువ్వు గిదే బిర్రు మీద ఉండు, నేను చెగిచ్చాలి కాలేజీ పోయి ఒక్కొక్క పోరగాళ్ళను ఊపు ఊపుతా. నీ అసలు కర్రటోళ్ళని కాదు, ఎర్రెట్ ఎర్రెట్ అసలు పోరగాళ్ళని ఊపుతా చూడు. నువ్వు నా ఎంజాయ్ చూసి చచ్చిపోవాలి, కడు చేసుకొని చేయంట. ఊపుకోవే ఊపుకోపో, నాకు లైన్ కట్టరా, ఇన్ని నడితే అక్కడ కడతారు పోరీడు. నేను లైన్లో పట్టినట్టే నేను ఇటుద్దరు ఇటుద్దరు ఉండాలి, మళ్ళా నడవదు ఉండాలి. పోరీలు అంటే మనకు ఆశ నా వేస్ట్ పోరాడు నమ్మించి మోసం చేసింది.